కార్పాటి ఎమ్మెల్యే కడియం శ్రీయర్ సార్ ఇల్లు కాంగ్రెస్ పార్టీ లీడర్లు నాయకులతోనే కలకలలాడుతున్నదట. వచ్చిన కాంగ్రెస్ నాయకులకు మరి కడియం శ్రీయర్ సార్ కమ్మడి దావతి ఇచ్చిండా. కాంగ్రెస్ లకు పోతున్నా అని చెప్పిండు కదా, మా మర్యాదలు కూడా చూడాలి, మరి మీరు ఒకసారి మా ఇంటి దాకా రాండి అని చెప్పిండు. అయింది, అన్ని ముచ్చట్లు అరుచుకుందాం పరి. వరేవా కడియం సార్ కాంగ్రెస్ నాయకులతో కలిసిపోయి మనసారా నవ్వుతున్నట్టున్నాడు కదా. ఇక ఈకలు పకపకలు మస్తు జోష్ మీదనే ఉన్నాడు. ఏం శ్రీయరన్నా, నువ్వు మా షేయి పార్టీలకు షరీక్ అవుతున్నావు, నువ్వు పార్టీలకు రాగానే ప్రెస్ మీట్ పెట్టి బీఆర్ఎస్ నాయకులను బీభత్సంగా అరుచుకోవాలి అంటురుగా అవచ్చు. ముసిముసిగా నవ్వుకుంటా ఏ ఇక ఊకుంటానా కార్ పార్టీ బాగోతం మొత్తం బయట పెడదామని కడియం సార్ కూడా అనొచ్చు. ఇట్లా ఏఐసీసీ నాయకులు టీపీసీసీ నాయకులు కడియం శ్రీయర్ సార్ ఇంటికాడ మీటింగ్ పెట్టిర్రు. వాళ్ళ మర్యాదలు ఒడిచినాక మీడియా ముంగడికి వచ్చి కడియం సార్ ఇట్లా అనుకొచ్చిండు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి మాతో కలిసి పనిచేయాలని చెప్పి ఒక ఆహ్వానం నాకు ఇచ్చారు. నేను నా శ్రేయోభిలాషులు నాతో ఇన్ని రోజులు కలిసి ప్రయాణం చేసిన కార్యకర్తలు వాళ్ళందరితో కూడా మాట్లాడి త్వరలోనే నా నిర్ణయాన్ని చెప్తానని చెప్పి బీఆర్ఎస్ పార్టీ మీకు నచ్చిన పదవులు ఇచ్చింది, అసలుది కాంగ్రెస్ పార్టీలకు ఎందుకు పోతురు? అసలు కార్ పార్టీల లొల్లి ఏమైతున్నదని ఓ విలేకరి అన్న అడగంగానే శ్రీయర్ సార్ ఇట్లా అన్నాడు. ఫర్ వేరియస్ రీజన్స్ పార్టీ ఈజ్ లూజింగ్ గ్రౌండ్, ఫర్ వేరియస్ రీజన్స్ పీపుల్ ఆర్ మూవింగ్ అవే ఫ్రమ్ బీఆర్ఎస్. రేపు ఏమైతుందో తెలియకుండా ఉంది కాబట్టి చాలా మందే కారుకు కాలిచ్చి చేయిల చేతులేస్తున్నారట. అందుకే అందరికన్నా మొదలు పోతే ఓ పదవన దక్కుతుంది కావచ్చు అని కడియం సార్ ఇట్లా కాంగ్రెస్ కండవా కప్పుకునే తట్టు ఉన్నాడు అంటున్నారు ఈ ముచ్చట తెలిసిన వాళ్ళు.